లాక్డౌన్ సమయంలో పలు స్వచ్ఛంద సంస్థలు పేదలను ఆదుకుంటున్నాయి. హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిమ్స్ ఆసుపత్రి వద్ద ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. దాదాపు 2000 మందికి పైగా పంపిణీ చేశారు. లాక్డౌన్ అమల్లో ఉన్నంత కాలం అన్నదానం చేస్తామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. టీమ్, మేమందరం హోప్ ఆర్గనైజేషన్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మే 2వ తారీఖు నుంచి రోజు ఇది చేస్తున్నాము. డైలీ ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది. హైజీన్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ సత్యసాయి సేవా సమితి వాళ్ళ సహకారంతో వాళ్ళు ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు. మేమందరం డైలీ అక్కడ నుంచి ఫుడ్ ప్యాకింగ్ దగ్గర నుంచి, ఫుడ్ లోడింగ్ దగ్గర నుంచి, ట్రాన్స్పోర్టేషన్, తర్వాత సిటీలో వేరియస్ ప్లేసెస్, మాదాపూర్, గచ్చిబౌలి, ఉప్పల్, ఏఎస్ రావు నగర్, ఇట్లా మేదీపట్నం, అన్ని చోట్లకి అక్కడ నుంచి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే హాస్పిటల్స్, ఎక్కడైతే గాంధీ హాస్పిటల్ ఉందో, నిమ్స్ హాస్పిటల్ ఉందో, తర్వాత పేషెంట్స్కి, పేషెంట్స్ వాళ్ళ అటెండీస్కి, వాళ్ళందరికీ డైలీ మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు దాదాపు రోజుకు 2000 మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉన్నది. ఈ లాక్డౌన్ సమయంలో ఎవరికైతే బయట ఏం కొనుక్కోవాలన్నా రెస్టారెంట్లు కనీసం ఆకలితో ఉన్నప్పుడు తిండి తినడానికి ఎట్లాంటి అవకాశం లేనప్పుడు ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు, తర్వాత సత్యసాయి సేవా సంస్థ వల్ల సహకారంతో ఫుడ్ ప్రిపరేషన్, తర్వాత మేమందరము వాలంటీర్స్ ముందుకొచ్చేసి డైలీ మా సమయాన్ని ఇక్కడ స్పెండ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడైతే అవసరం ఉందో వాళ్ళందరికీ ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టడానికి మేమందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా టీం వీళ్ళందరూ తను లీడ్ చేస్తూ ఉన్నాడు, మిస్టర్ మహేష్. సో ఇది ఇప్పటి నుంచి ఇంకా లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో అప్పటి వరకు సాధ్యమైనంత వరకు మేము ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తూనే ఉంటాము. నేను ఒక శ్రీకాంత్ సార్. ఇక్కడ నిజామ్స్లో ఒక్కొక్క కరోనా పేషెంట్స్కి ద పీపుల్ ఆఫ్ ద హోప్ దే ఆర్ సర్వింగ్. ఒక కరోనా పేషెంట్స్కి బయట రాకుండా దే ఆర్ హెల్పింగ్ అస్ అండ్ యూ కెన్ సీ దట్ అండ్ యూ కెన్ హెల్ప్ ఫర్ దట్ అండ్ ఇట్స్ అ షేమ్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ వాట్ దే ఆర్ నాట్ డూయింగ్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ అస్ giving the food on time and they are creating very good awareness.